Baby।
దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి మా శుభాభివందనములు. బాగునారా? బాగునారని తలంచుచున్నాము. దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మీ క్షేమం కొరకై ప్రార్థన కూడా చేయుచున్నాం. మీరందరూ కుటుంబ సమేతములుగా కుటుంబ ప్రార్థనలో పాల్గొనాలని మా ఆశ. దేవుని తలంపై ఉన్నది కనుక ఎవరు కూడా నిర్లక్ష్యంగానో అశ్రద్ధగా కాక దయచేసి మీ కుటుంబ సభ్యులు కుటుంబ ప్రార్థనా కూడికలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ప్లాన్ గీసుకోండి. ఉదయం లేవగానే ఆ దిన పనిచర్లన్నీ కూడాను ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించండి. అయ్యా, దైవ సేవకులు ప్రతిరోజు కుటుంబ ప్రార్థనా కూడికను మా గృహాల్లో జరగాలని వారు కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. నేను ఆయన ఆత్మీయ కుమార్తెను, నేను ఆయన ఆత్మీయ కుమారుడను. మా కుటుంబము ఆ సంఘ సభ్యత్వం కలిగి ఉంది కనుక మేమందరము ఆత్మీయ బంధువులుగా, ఆత్మీయ స్నేహితులుగా, ఆత్మీయ సహోదరి సహోదరులుగా, ఆత్మీయ కుటుంబములుగా ఈ కుటుంబ ప్రార్థనా కూడికలో పాల్గొనడానికి మాకు ఆటంకాలు లేకుండా చేయి ప్రభు అని ఉదయాన్నే ప్రార్థన చేసుకొని దినచర్య ప్రారంభిద్దాం. ప్లాన్ చేసుకుందాం. సాయంకాలం 7 గంటలకంతా, రాత్రి 7 గంటలకంతా కుటుంబంలోనికి చేరి రావడానికి ప్రభు కృప చూపినట్లుగా ప్రార్థన చేసుకోండి. అలా చేసుకుంటే ప్రభు ఏమో ద్వారం తెరవచ్చును, సహాయం చేయవచ్చును, అనుకూలత కలిగించవచ్చును. ఒకవేళ నీవు 8 గంటల వరకు ఆఫీస్లో ఉండాల్సి వస్తే ఆ సమయంలో మీ కుటుంబ సభ్యులు ఇద్దరున్నా ఒకరున్నా పాల్గొనేటట్టుగా ప్లాన్ చేయండి. అప్పుడు వారికి మొబైల్ ఉండలాగున్న ప్లాన్ చేయండి. టచ్ మొబైల్ ఉంటే కుటుంబ సభ్యులు కూడా ఆ నువ్వు కొనిస్తావయ్యా అనొద్దండి. దయచేసి అలా కాకుండా స్మార్ట్ ఫోన్ కలిగి ఉండటానికి ప్రభు సహాయం కోరండి. ప్రభు తప్పక సహాయం చేస్తారు. ఏమంటారు? ఏమనయ్యా, ఏమి అనమయ్యా అంటారు కదా. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన ప్రారంభించుకుందాం. కుటుంబ ప్రార్థన కూడికను హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. పరలోకమందున్న మా తండ్రి, ఈ కుటుంబ ప్రార్థనా కూడికను ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. ప్రారంభం నుంచి పరిశుద్ధాత్మదేవ మీ సంచారాన్ని ఉంచండి అయ్యా. ఎవరికి ఈ ఆటంకం లేకుండా చేయండి, ఎవరికి ఏ తొందర లేకుండా చేయండి. అన్ని విధాలుగా మీ యొక్క నామం పేరట ప్రతి కుటుంబాన్ని కనికరించండి. శోధన నుంచి, బాధ నుంచి తప్పించండి. ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతున్నట్లుగా ప్రతి వారు ప్లాన్ చేసుకొని కుటుంబమంతా కూడా కుటుంబ ప్రార్థనా కూడికను జరుపుకున్నట్లుగా, అది కూడా దైవ సేవకుల కుటుంబంతో కలిసి ఎవరి గృహాల్లో వారు కుటుంబ ప్రార్థనా కూడికను జరుపుకునేలాగున పరిశుద్ధాత్మదేవ మీ సహాయం దయచేయండి. మీరే కృపతో ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కూడికను ఆశీర్వాదకరంగా పాటల ద్వారాను, వాక్యం ద్వారాను మహింపరచబడమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రజలారా, పాటలు పాడుచుండగా యేసు నామములో ఏకీభవిద్దాం. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రములు దైవజనులకు లయ ద్వారా చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు నాను వందనం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో పాట పాడుకొని దేవుని నామమయంపరతో ఉజ్జీవ కీర్తన పాటల పుస్తకం నుంచి 762 పాట పాడుకొని దేవుని నామమయంపరతామండి. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలనియు నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలనియు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా.
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా నా యేసయ్య జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా బలహీన సమయములో జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా నా యేసయ్య జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా నా యేసయ్య జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఆత్మీయ ఫలములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఆత్మీయ ఫలములతో నన్ను అభిషేకం చేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా నా యేసయ్య జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా నా యేసయ్య జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా నా యేసయ్య జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా హల్లెలూయా హల్లెలూయా దేవుని నా స్తోత్రములు అయ్యగారి కొందనాలు అమ్మగారి కొందనాలు లైవ్లో చూస్తున్నాం మీ అందరికీ ఏ స్నామంలో వందనాలు హల్లెలూయా
దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రియ దేవుని ప్రజలారా, మనము అనుదినము క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్న విశ్వాసులము. మనము దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్న క్రైస్తవులము. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదలుకొని ఈరోజు వరకు మనము దేవుని వాక్యాన్ని రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదువుకుంటూ వస్తున్నాం. అలా చదువుకుంటూ రాగా ఈరోజు మనకు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలు రాసిన పత్రికలో వచ్చాం. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ 3వ అధ్యాయంలో మనము నేర్చుకోవాల్సిన విషయాన్ని నేర్చుకుందాం. పైగా ఈరోజు శనివారం అనగానే పెంతకోస్తు వారు పరిశుద్ధాత్మ కూటముగా శనివారాన్ని భావిస్తారు. మరికొందరు శనివారాన్ని ఉపవాస కూటముగా భావిస్తారు. మరికొందరు విజ్ఞాపన కూటముగా భావిస్తారు. మరికొందరు సిద్ధపాటు కూటముగా భావిస్తారు. ఇలాగా అందరూ ఒక్కొక్క భావముతో శనివారాన్ని భావిస్తూ సాగిపోతున్న రోజుల్లో ఉన్నాం. కనుక ఈరోజు మనకైతే పరిశుద్ధాత్మ కూటముగా భావిస్తున్నాం. కనుక ఇందులో ఉన్న మాట ప్రకారంగా ఆత్మ వలన మనము ఏమి చేయాలి అన్న విషయాలు ఇందులో ఉంటాయి. కనుక కొత్త నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వలన ఏమి చేయాలో అన్న విషయాలు నేర్చుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథములో ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఇందులో ఎవరుంటారు? ఇందులో సకల పరిశుద్ధులు ఉంటారు, అధ్యక్షులు ఉంటారు, పరిచారకులు ఉంటారు కదా. వారికి రాసిన పత్రిక మనకు కూడా వర్తిస్తుంది ఈ మాటలన్నీ కూడాను. 3 3 చదువుదాం. ఎందుకనగా నిన్నేమో 2 2 ప్రారంభించాం, ఈరోజు 3 3 ప్రారంభిద్దాం. ఎందుకనగా ఎందుకు అనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. అపోస్తలం పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఆ పత్రిక ద్వారా సందేశాన్ని స్పష్టంగా అర్థమవులాగున వారికి నేర్పిస్తున్నాడు. అతిశయించే విషయంలో నేర్పించాలనుకున్నాడు. అయితే మనం ఎవరము అని చెప్పినప్పుడు మనం ఎవరం అంటే శరీరమును ఆస్పదమును చేసుకొనక ఏం చేస్తామంట? చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు. చూడండి, ఇక్కడ మళ్ళీ చూద్దాము. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచున్న వాళ్ళము. ఎవరు మనం అంటే దేవుని యొక్క ఆత్మ వలన మనము దేవుణ్ణి ఆరాధించు వారము అని పౌలు గారు వారికి గుర్తు చేస్తూ మనము క్రీస్తునందు మనం ఎప్పుడు కూడా అశ్రయించే విషయంలో మాత్రమే అశ్రయించాలి, కానీ మరి వేరే విషయాల్లో అశ్రయించకూడదని వారికి నేర్పిస్తున్నాడు. మనం ఎవరమయ్యా అంటే ప్రాముఖ్యంగా నాకు దేవుడు ఆలోచించిన ఆలోచన ఏంటంటే దేవుని యొక్క ఆత్మ గలవారమై ఆత్మ వలన దేవుణ్ణి మనము ఆరాధించు వారము అని పౌలు గారు వారికి నేర్పిస్తున్నట్టుగా నాకు అర్థమైంది. కాబట్టి శరీరమును ఆస్పదము చేసుకొనక, శరీరమును ఆధారము చేసుకొనక, శరీరం మీద మనము భావం కలిగి ఉండక మనము దేవుని యొక్క ఆత్మ కలవారమై లేక దేవుని యొక్క ఆత్మ వలన మనం ఏం చేస్తున్నాము? ఆరాధించుచున్నాము. కాబట్టి ఈ రోజుల్లో మనము ఎలా ఆరాధించాలన్న వాక్యము యేసు ప్రభు ఈ లోకములో శరీరధారిగా ఉన్న రోజుల్లోనే యోహాను సువార్తలో ఒక మాట చెప్పారు. చూడండి, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు వారిగా మనం ఉండాలి. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయము 23 24 వాక్యాలు చదవండి దయచేసి. అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం
తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించు వారు దేవుణ్ణి ఆరాధించు వారు అట్టివారే కావాలనని అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించు వారు ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను దేవుని యొక్క ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలను అనెను. హల్లెలూయా. దేవుడెవరు? దేవుడెవరు? ఆత్మ. అందుకే మన మందిరాలలో దేవుని ఫోటోలు సంబంధించినవి ఏవి ఉండవు. ఇలా ఉంటాడని దేవుడు గొర్రెపిల్లని ఎత్తుకొని కర్ర పట్టుకొని గొర్రెలు కాసేటట్టుగా ఎన్నో రకాలుగా చిత్రములు ఉన్నాయి. అందుకే ఆ చిత్రములు ఏవి కూడా లేకుండా మన మందిరాలు ఎలా ఉంటాయి? ఆ మామూలుగానే ఉంటాయి. ఎందుకని? దేవుడు ఆత్మ కనుక ఈ రూపం ఆ రూపం అని ఏమాత్రం వర్తించదని ఏ ఫోటోలు లేకుండా మనము దేవాలయంలో దేవుణ్ణి మనం ఏం చేస్తూ ఉంటాము? ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడెవరు? ఆత్మ గనక ఆత్మగా ఆత్మైన దేవుణ్ణి ఆత్మ దేవుని ఆత్మ గలవారమై మనము కూడా ఆ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించవలనని యేసయ్య శరీరధారిగా ఉన్న రోజుల్లోనే బోధించాడు. దేవుడి ఆత్మ గనక దేవుడు ఆత్మై ఉన్నందువలన మనుషులందరూ కూడా దేవుని యొక్క ఆత్మ గలవారై దేవుణ్ణి ఆరాధించాలి. ఇది ఒకటోదిగా ఫిలిప్ పత్రిక ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుని ప్రజలారా, దేవుడు ఆత్మ కనుక మనం కూడా దేవుని యొక్క ఆత్మ గలవారమై దేవుణ్ణి ఆరాధించాలి. అందుకోసమే ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాడు అన్న మాటలు ఉన్నాయి. అంటే మన అందరం ఏ మన ఆత్మ ఆల్రెడీ మనకుంది, మన ఆత్మకు మరొక ఆత్మ కావాలి. ఆ ఆత్మే దేవుని ఆత్మ. అందుకే మన ఆత్మతో దేవుని ఆత్మ పలుకుచున్న మాట చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయంలో మాట చూడండి. మన ఆల్రెడీ మనము ఆత్మ గలవారం, మానవ ఆత్మ గలవారం. మానవ ఆత్మ, మూడు ఆత్మలు ఉంటాయండి లోకంలో. ఒకటి దేవుని ఆత్మ, రెండు సాతాను ఆత్మ, మూడు మానవుని ఆత్మ. మానవుని ఆత్మకు దేవుని ఆత్మ సపోర్ట్ అన్న కావాలి, సాతాను ఆత్మ అన్న సపోర్ట్ కావాలి. ఎవరు సొంతంగా ధైర్యంగా ఏమైనా చేయాలన్నా కూడా కొందరు అంటుంటారు, అమ్మో ఆ వ్యక్తి బాగా తాగినాడు కాబట్టి అంత ధైర్యంగా వస్తున్నా అంటారు. అంటే అపవాది బలం ఇచ్చింది తాగుడు వలన, అది అపవాది ఆత్మ. దేవుని ఆత్మ అపోస్తలుల గురించి వారు మాట్లాడారు, వీరెవరయ్యా ఇంత ధైర్యంగా దేవుని వాక్యం చెప్తున్నారంటే వారు యేసుతో ఉన్నవారు, లేక యేసయ్య ఆత్మగలవారు. కాబట్టి దేవుని ఆత్మగలవారు దేవుని కార్యముల యందు ధైర్యంగా ఉంటారు. సాతాను ఆత్మగలవారు సాతాను కార్యముల యందు ధైర్యంగా ఉంటారు. అబద్ధం ఆడడమో, దొంగతనం చేయడమో, వ్యభిచారం చేయడమో, త్రాగడమో, ఇవన్నీ కూడా అపవాది ఆత్మ చేయించే పనులు. అపవాది ఆత్మ గలవారు అపవాది కార్యముల యందు ధైర్యంగా ఉంటారు. దేవుని ఆత్మ గలవారు దేవుని కార్యముల యందు ధైర్యంగా ఉంటారు. షడ్రకు మేషక్ అభిజ్ఞకు అనువారు దేవుని ఆత్మ గలవారు. వారు చావుకు భయపడకుండా వారు ముందుకొచ్చారు ధైర్యంగా. నెబుకద్నెజరు, మేము మీకు సమాధానం ఇచ్చేటంటే అవసరం కూడా లేదు, మా దేవుడు రక్షించక సమర్థుడయ్యా, ఒకవేళ రక్షించకపోయినా చస్తాము కానీ మేము మీ బొమ్మకు మొక్కమన్నారు. అంటే దేవుని ఆత్మ గలవారు దైవ సంబంధమైన విషయాల్లో ధైర్యంగా ఉంటారు. అలాగే లోకపు ఆత్మ లేక దయ్యపు ఆత్మ గలవారు, సాతాన్ ఆత్మ గలవారు సాతాన్ సంబంధమైన విషయాల్లో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఎంతో పైనుంచి కింది దుంకడము, నదిలో దుంకడము, ఆత్మ చేసుకోవడము, తమ్ము తాము గాయపరచుకోవడము, ఇవన్నీ దురాత్మ లక్షణాలు అన్నమాట. దురాత్మ లక్షణం గలవారు దురాత్మ స్వభావం గల రీతిగా వారు లోక సంబంధం వాటి మీద ధైర్యంగా ఉంటారు. కనుక మంచి వాటిని ప్రోత్సహించేది దేవుని ఆత్మ, చెడ్డ ఆత్మని చెడ్డ వాటిని ప్రోత్సహించేది దయ్యపు ఆత్మ. సహోదరి సహోదరుడా, మనిషి మనము మధ్యలో ఉన్నాం. మనకు దేవుని ఆత్మ కావాలన్నా దయ్యపు ఆత్మ కావాలన్నా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. దేవుని ఆత్మ మనకు మంచి ఆలోచన ఇస్తుంది, దయ్యపు ఆత్మ మనకు చెడ్డ తలంపులు ఇస్తుంది. అందుకే మనము ఫిలిప్పీలో ఉన్న వాళ్ళారా, శరీరమును ఆస్పదము చేసుకోకుండా దేవుని యొక్క ఆత్మ గలవారై. ఎంత బాగుందండి, దేవుని యొక్క ఆత్మ గలవారమై దేవుణ్ణి ఆరాధించుచూ ఉన్న వాళ్ళం మనం.
కాబట్టి మనందరం కూడా ఏం దేని కోరుకోవాలంటే దేవుని ఆత్మ కోరుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే యేసు ప్రభువా నీ ఆత్మను నాలో ఉంచయ్యా, నీ ఆత్మ ద్వారా ఈ దిన పరిచర్య అంతా కొనసాగించండి అయ్యా. ఎక్కడే గాని దురాత్మ నాలో ప్రవేశించి చెడ్డ పనులు చేయకుండా, నా భార్య తెలియకుండా చెడ్డ పనులు, నా భర్త తెలియకుండా చెడ్డ పనులు, మా అమ్మ తెలియకుండా చెడ్డ పనులు, మా పిల్లలు తెలియకుండా చెడ్డ పనులు, అపవాది ఎంత ప్రేరేపించినా ఎంత ఒత్తిడి చేసినా నేను చేయకుండా ఉండడానికి దేవుని ఆత్మ నాలో ఉంచు ప్రభువా అని ప్రతిరోజు ఉదయం కోరుకోవాలి. అప్పుడు ఏ కుటుంబం కూడా అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మగల వారమై దేవుణ్ణి ఆరాధించాలి. రెండో చూద్దాం ఇంకా ఏం చేయాలి మనం. ఒకటి ఆత్మగల వారమై, ఏ ఆత్మ? దేవుని ఆత్మగల వారమై మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎట్లాగా? ఆత్మతో సత్యముతో. రెండో విషయం గమనిద్దాం. యూదా పత్రిక 1:20 ఏడు విషయాలు ఉన్నాయి ఆత్మ వలన మనము చేయవలసిన. దేవుని యొక్క ఆత్మ వలన మనము చేయవలసినవి ఏడు ఉన్నాయి. వాటిలో ఒకటిది దేవుని యొక్క ఆత్మ కలిగి దేవుణ్ణి ఆరాధించాలి అని పిలిపత్రిక రాయబడింది. యూదా పత్రిక చూద్దామా 1:20 అంటే 1 ఉంటుంది 20 ప్రియులారా మీరు విశ్వసించు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని ఉండు. ఈ మాట మరలా మీరు చదువుకోండి దయచేసి. దైవజనమ పరిశుద్ధాత్మలో ఏం చేయాలంటే ఇక్కడ మనము ప్రార్థన చేయాలి. ఆ దేవుని యొక్క ఆత్మ కలిగి ఏం చేయాలి మనం? మొదటిగా దేవుణ్ణి ఆరాధించాలి. రెండు, దేవుని యొక్క ఆత్మ కలిగి అనగా పరిశుద్ధ ఆత్మ. అంటే అపవిత్ర ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. అపవిత్రాత్మ లక్షణాలు వేరు, పరిశుద్ధాత్మ లక్షణాలు వేరు. కనుక మనం పరిశుద్ధాత్మలో ఏం చేయవారిగా ఉండాలి? ప్రార్థన చేయవారిగా ఉండాలి. ఒకసారి క్రీస్తు బెంజమిన్ గారు డోన్ పట్టణానికి వచ్చినప్పుడు మా తల్లిగారు వారు ప్రార్థిస్తున్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఎంత భారంగా అంటే అంత భారంగా కన్నీటితో ప్రార్థన చేస్తుంటే క్రీస్తు బెంజమిన్ నాన్నగారు తర్వాత మా తల్లిగారితో, అమ్మా నీలో పరిశుద్ధాత్మ సమృద్ధిగా ఉన్నాడమ్మా, భారంగా నీ భర్త కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు అన్నారు. అంటే అంత కన్నీరు కాచటం వల్ల ఆమె ఆత్మలో ఏం చేస్తున్నట్టు కనుగొన్నారు దైవజనులు. ఆత్మలో ప్రార్థన చేస్తున్నట్టుగా వారు చెప్పారు. కనుక దైవజనమ ఈ రోజుల్లో నీకు అలాంటి భారమైన పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసే అనుభవం నీకుందా? నీ భర్త రక్షణ కొరకు, నీ పిల్లల క్షేమ కొరకు, నీ కుటుంబంలో సాతాను కార్యములు వెళ్ళిపోట కొరకు కన్నీటితో భారంగా ప్రార్థన చేస్తున్నావా? దావీదు భక్తుడు అంటాడు, నా పరుపు తేలిపోనంతగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు అంటాడు. అంతగా అంత భారంగా ప్రార్థన చేయుట మనకు అవసరము. అందుకే అపోస్తలం పోలంటారు, నేను మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో ప్రార్థన చేస్తాను అంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మలో కూడా ప్రార్థన చేసే అలవాటు మనకు కావాలి. అప్పుడే మనము ఆత్మీయంగా అభివృద్ధి పొందుతాం. ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉండగలుగుతామని యూదా పత్రిక ద్వారా మనకు నేర్పించబడింది. కాబట్టి ఒకటి, దేవుని యొక్క ఆత్మ వలన దేవుణ్ణి మనము ఆరాధించు వారిగా ఉండాలి. రెండు, దేవుని యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మే, ఆ ఆత్మ వలన ప్రార్థించు వారిగా ఉండాలి. దయ్యపు ఆత్మ ప్రార్థన చేసుకునేదండి, పాటలు పాడనివ్వదండి, వాక్యానుసారంగా జీవించలేదు, కుటుంబ ప్రార్థనలో అసలు కూర్చోనివ్వదు. ఎందుకంటే ఏదో రకమైనటువంటి వ్యాపకాన్ని పెట్టి దేవుణ్ణిలో ఎదగకుండా, దేవుణ్ణిలో ఉండకుండా చేసేది దురాత్మ, అపవిత్ర ఆత్మ. కాబట్టి దయచేసి మనం అపవిత్ర ఆత్మకు అవకాశం ఇవ్వకుండా దేవుని యొక్క ఆత్మ గలవారు
వారమై దేవుణ్ణి ఆరాధించు వారిగా ఉండాలి. ఇంకా రోజంతా చేస్తుండాలా, ఇంకా ఏ పని చేసుకోవద్దా, వంట మార్పు చేసుకోవద్దా అనుకో, అలా అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు అవి చేసుకోవాలి, అలాగే దేవుని యొక్క ఆత్మ కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. మాత్రమే కాక దేవుని యొక్క ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మ కలిగి మనము ప్రార్థన చేయువారిగా ఉండాలి. మూడవది చూద్దాము ఎఫెసీ పత్రిక 6:18 చూద్దాం. 1, ఆత్మ వలన ఆరాధించాలి. 2, ఆత్మ వలన ప్రార్థించాలి. 3, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండు. ముందు మనం పైన రెండు తెచ్చుకున్నాము, ఆత్మ వలన ప్రార్థన, ఇక్కడ ఆత్మ వలన విజ్ఞాపన. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. మత్తయి సువార్త 6:10 యేసు ప్రభు ప్రార్థన చేశారు. అదే యోహాను సువార్త 17:10 విజ్ఞాపన ప్రార్థన చేశారు. ప్రార్థన వేరు, విజ్ఞాపన ప్రార్థన వేరు. అబ్రహాము లోతు కోసము విజ్ఞాపన ప్రార్థన చేశాడు. అయ్యా 10 మంది ఉంటే రక్షించవా, అయ్యా 20 మంది ఉంటే, 30 మంది ఉంటే, 40 మంది ఉంటే, 50 మంది. ముందు పైన మొదలుపెట్టాడు, మనం ఇట్ల పైకి పోయినా కానీ 50 మంది కానీ కిందికి వచ్చినాడు అబ్రహాం గారు. 50 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది ఉంటే రక్షించవా అని అన్నాడు. అంటే అక్కడ దేవుడు లోతును నీతిమంతుడైన లోతు అన్న మాట పత్రికలు ఉంటాం కాబట్టి అబ్రహాము లోతు కుటుంబం కోసం దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు. అలాగే విసుగక ప్రార్థించాలన్న కాడ యేసయ్యే చెప్పాడు ఉదాహరణ. ఒక ఆ న్యాయము చే అన్యాయపు న్యాయాధిపతి ఉండగా ఆ స్త్రీ మాటిమాటికి వచ్చి పట్టుదలగా అడుగుటయే విజ్ఞాపన ప్రార్థన. అలాగా ఒక వ్యక్తి రక్షణ కోసము ప్రార్థిస్తే ఆ వ్యక్తి రక్షణ పొందేంత వరకు ప్రార్థించుట విజ్ఞాపన ప్రార్థన. కాబట్టి మూడవది ఆత్మ వలన విజ్ఞాపన ప్రార్థన చేయువారిగా ఉండాలి. అందుకే మనుషులందరూ కూడా రక్షణ పొందాలని, మీరు కూడా నెమ్మదిగాను సుఖముగాను బతకాలంటే అధికారుల కొరకును రాజుల కొరకును మనుషులందరి కొరకు యాచనలను ప్రార్థనలను అలాగే విజ్ఞాపనలను కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు చెల్లించమని ఆయనకు చేయమని ఈ వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన ఆత్మ వలన, అది మూడవది. ఒకటో చెప్పండి, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించాలి, దేవుని యొక్క ఆత్మ వలన ప్రార్థించాలి, దేవుని యొక్క ఆత్మ వలన విజ్ఞాపన ప్రార్థన చేయాలి, విజ్ఞాపనము చేయాలి. నాలుగో చూద్దాము, గతి పత్రిక 5:24 చూద్దాం. గతి పత్రిక 5:24 చూద్దాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోను దురాశల చేతను సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. హల్లెలూయా. మనము దేవుని యొక్క ఆత్మ గల వారమై ఉన్నప్పుడు ఈ 25వ వచనంలో చెప్పిన మాట ప్రకారంగా మనము దేవుని ఆత్మ గల వారమై క్రమముగా నడుచుకోవాలి, క్రమముగా అనుసరించాలి. అది దేవుని యొక్క ఆత్మ లక్షణము. దేవుని ఆత్మ అయితే దేవుని మాటను అనుసరిస్తుంది, లేక దేవుని పద్ధతిని క్రమముగా జరిగిస్తుంది. కాబట్టి దైవ పద్ధతి లోకములో దయ్యము అనేకుల్ని పట్టి దేవుని పద్ధతిని దేవుని క్రమాన్ని పాటించకుండా వారి నేత్రములకు గుడితనాన్ని కలగజేసింది. కనుక దయచేసి దైవజనమా, దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకుందాం. మనము ఆత్మను అనుసరించి నడుచుకునే వారిమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. క్రమము గల కుటుంబంగా నీ కుటుంబం నా కుటుంబం ఉండాలి. మీ కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా క్రమముగా దేవుని యొక్క ఆత్మ కలిగి క్రమముగా నడుచుకునే వారిగా ఉండాలి. 1, క్రమముగా దేవుణ్ణి క్షమించండి, దేవుని యొక్క ఆత్మ గలవారై దేవుణ్ణి ఆరాధించాలి. 2, దేవుని యొక్క ఆత్మ గలవారై దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ఆత్మ గలవారై దేవునికి విజ్ఞాపన చెయ్యాలి.
చేయాలి దేవుని యొక్క ఆత్మ కలిగి దేవుని యొక్క క్రమములో నడుచుకోవాలి అది 4 5 చూద్దాము రోమా పత్రిక 15వ అధ్యాయము 32వ వాక్యం చూద్దాం రోమా పత్రిక 15వ అధ్యాయము 32వ వాక్యం చూద్దాం యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరము అగునట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు దేవునికి చేయు ప్రార్థన ఆత్మ వలన ప్రేమ చూడండి ఒకటి మనం ఆత్మ వలన ఆరాధన ఆత్మ వలన ప్రార్థన ఆత్మ వలన విజ్ఞాపన ఆత్మ వలన క్రమశిక్షణ ఆత్మ వలన ప్రేమ కదా ఆత్మ వలన ప్రేమ ఎలా చూడండి కొన్ని వాక్యాలు చూద్దాం రెండు వాక్యాలు చూద్దాం అదే రోమా పత్రిక 5:5 చూడండి ఒకసారి రోమా పత్రిక 5:5 చూడండి ఆత్మ వలన ప్రేమతో నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను పరిశుద్ధాత్మ వలన మన హృదయములలో ఏం కుమ్మరించబడింది అసూయ కుమ్మరించబడిందా కోపము కుమ్మరించబడిందా ద్వేషము కుమ్మరించబడిందా పగ కుమ్మరించబడిందా లేదు పరిశుద్ధాత్మ వలన మన హృదయములో దేవుని ప్రేమ కుమ్మరించబడింది అప్పుడు మనం ఎవరు అప్పుడు దేవుని ప్రేమ కలవాలం అందుకే ఆత్మ వలని ప్రేమ అని పేరు అక్కడ ఏమన్నది ఆత్మ వలని ప్రేమ అనుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా కదా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడింది అందుకే దాని పేరు ఏమన్నారు అక్కడ ఆత్మ వలని ప్రేమతో మిమ్మల్ని బతిమలు ఆడుకుంటున్నాను ఇది ఉందా కుటుంబంలో ప్రియ సహోదరి సహోదరుడా అలాంటి ప్రేమ బతిమిలాడుకునే ప్రేమ అలాంటి కనుపరిచే ప్రేమ భార్యాభర్తల మధ్యలో కానీ అత్త కోళ్ళ మధ్యలో కానీ లేక ఇంటి సభ్యుల మధ్యలో కానీ ఇలాంటి బతిమిలాడుకునే ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా ఆ ప్రేమ దేవుని ప్రేమ తండ్రి వీరేమి చేయుచున్నారో ఆయన బతిమలాడుతున్న ప్రేమ అది కాబట్టి దయచేసి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ వలన మన హృదయములు ఏం చేయబడింది కుమ్మరించబడింది దాని సపోర్టుగా ఇంకొక వాక్యం చూడండి కొలొస్సీ రాసిన పత్రిక 1:8 వాక్యం చూడండి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం చేయబడ్డాడు దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడింది కాబట్టి నిజంగా దేవుని ప్రేమ గల వ్యక్తివిగా ఉన్నావా దేవుని ప్రేమ గల భర్తగా ఉన్నావా దేవుని ప్రేమ గల భార్యగా ఉన్నావా దేవుని ప్రేమ గల కుటుంబులుగా ఉన్నారా దయచేసి మీరందరూ కూడా దేవుని యొక్క ఆత్మ వలని ప్రేమ కలిగిన వారై ఉండాలి అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు ఆత్మయందలి ప్రేమ ఇది పక్షపాతం లేని ప్రేమ ఇది ఏ మాత్రం కూడా సాధిద్దామన్నటువంటి మనసు లేని ప్రేమ దేవుని ఆత్మ మంచి విషయాలనే గుర్తు చేస్తుంది మంచి విషయాలనే జ్ఞాపకం చేసుకుంటుంది ఒక విషయం చిన్నగా అడుగుతాను మిమ్మల్ని ఏమనుకోద్దండి పోయిన ఆదివారం ఏం తిన్నారు ఆలోచిస్తున్నారు కదా అదే ఒక సంవత్సరం కింద మీ అత్త ఏమనింది బో గుర్తుంటుంది కదా చూడండి ఎవరన్నా బాధపరిచే మాట పెళ్ళైనప్పుడు మీ వాళ్ళు నన్ను పెళ్ళైనప్పుడు ఆ మాట అన్నారు మీ భార్య తరపున మీ వాళ్ళు ఆ రోజు ఎన్ని ఎత్తేస్తుంటారు కొన్నిసార్లు కదా కొట్ట ఎన్ని అంటుంటారు వాక్యం వినింది గుర్తుండదు ఏమి తీంది గుర్తుండదు కానీ ఆ మాటలు మాత్రం భలే గుర్తుంటాయి కదా అది అపవాది ఆత్మ లక్షణాలు దయచేసి దేవుని ఆత్మ లక్షణాలు మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం ప్రభువును అడుగుదాం ప్రభువా నేను దేవుని ఆత్మ లక్షణాలు కలిగి ఉన్నట్లుగా బలపరచు ప్రభువా అడుగుదాం
కదా దయచేసి పెంతుకో సంఘములో ఉన్నామని నువ్వు భ్రమలో కొనసాగుతున్నావేమో నో పెంతుకో సంఘములో ఉన్నంత మాత్రాన పరలోకానికి పోతావని మాత్రం అనుకోవద్దమ్మా పెంతుకోస సంఘములో ఉన్నవారైనా వాక్య క్రమములో ఉండకపోతే పరలోకానికి పోరు కాబట్టి దయచేసి మనందరం కూడా దేవుని యొక్క ఆత్మగలవారమై ఆరాధించాలి దేవుని యొక్క ఆత్మగలవారమై ప్రార్థించాలి దేవుని యొక్క ఆత్మగలవారమై విజ్ఞాపన చేయాలి దేవుని యొక్క ఆత్మగల వారై క్రమముగా నడుచుకోవాలి దేవుని యొక్క ఆత్మగల వారై దేవుని ప్రేమతో ప్రేమ కలిగి ఉండాలి కదా ఆత్మవలని ప్రేమతో బతిమిలాడుకోవాలి కుటుంబంలో భార్య భర్తల మధ్య లేక కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా పేచి రాకుండా ఉండదు మాట మాటకి మూతు ముడుచుకునే అలవాట్లు ఉంటాయి మనుషులు కదా మనుషులు ఖచ్చితంగా ఒక మాట అనకూడదు ఆ మాటకు మూతి ముడుచుకుంటారు అది భార్యలో ఉంటుంది భర్తలో ఉంటుంది భార్య ఎంతకు కాదు భర్త ఎంత తక్కువ కాదు నాకు ఇద్దరు సమానమే కాబట్టి స్త్రీ పురుషుని భేదం లేదు స్త్రీ అలిగే సమయంలో స్త్రీ అలుగుతుంది పురుషుడు అలిగే సమయంలో పురుషుడు అలుగుతుంటాడు అలిగేది మాత్రం సరస్వాదన కాబట్టి ఇలాగా అలుగుళ్ళు మూతులు ముచ్చుకోకుండా దయచేసి ఈ ప్రేమ కలవారిగా దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ఆత్మ వలని ప్రేమ కలిగిన వారమై ఉందాం మరొకటి చూద్దాము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యం 7 ఉన్నాయండి 7 ఉన్నాయి ఆత్మ వలన దేవుని యొక్క ఆత్మ వలన 7 విషయాలున్నాయి 7 సంపూర్ణంగా మనం కలిగి ఉందాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం 12:9 మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను ఉన్నవి అంటే ఈ 12వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన వరముల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఆత్మ సంబంధమైన వరములు 9 ఏనైనా 9 ఈ 9 కృపావరములు అంటారు వీటిని కృపావరములు అంటారు ఆత్మ ఫలములు ఆత్మ వరములు 9 ఆత్మ ఫలములు కాబట్టి మొత్తం 18 అన్నమాట కాబట్టి ఈ 9 కృపావరములలో మాట్లాడుతూ ఒకనికి ఆత్మ వలన భాషలు మాట్లాడే వరము ఒకనికి ప్రవచించే వరం ఇట్లాగా 9 వరాలు ఉన్నాయి వాటిలో ఒకటి ఆత్మ వలనే విశ్వాసము అంటే ఆత్మ వలనే ఏదైనా సరే ఈ 9 వరాలన్నీ కూడా ఒక్క ఆత్మ వలనే ఒక్కొక్కరికి పంచిపెట్టబడ్డాయి ఒక్క అందరిలో ఉండొచ్చు ఇవి అవసరమైతే ఒక్కొక్కటే ఉండొచ్చు అన్నీ ఉంటేనే అతడు ఆత్మ పొందుకున్నట్టుగా భావించొద్దండి అందులో ఒకటి ఉన్నా కూడా అతడేమున్నట్టు ఆత్మ కలిగిన వాడే కాబట్టి ఆ ఆత్మ వలనే విశ్వాసం గలవారై ఉండమని వాక్యం బోధిస్తుంది దాని సపోర్ట్గా ఇంకో వాక్యం చూడండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం ఒకసారి ఎఫెసీ పత్రిక 2:8 చూడండి ఒకసారి ఆత్మ వలని విశ్వాసము ఇది వరం విశ్వాసం ద్వారా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగినది కాదు దేవుని వరమే అంటే ఆ కృపా వరం లో 9 ఉన్నాయి కదా అందులో విశ్వాసం అనేది కూడా ఒక వరం కాబట్టి విశ్వాసం అనే వరం కూడా ఎవరు కలిగి ఉంటారో వారందరూ ఏమి కలిగి ఉన్నట్లు ఆత్మ కలిగిన వారే లేదయ్యా అన్ని భాషలు మాట్లాడితేనే ఆత్మ ఉన్నట్టు అన్న భావం కూడా ఉంది కానీ నీ ఈ 9 కృపావరాల్లో అన్నీ ఉంటే సంతోషం ఒకరిలో ఒక్కొక్కటి ఉన్నా కూడా దేవుని ఆత్మ కలవారే అని మనం అర్థం చేసుకోవాలి దయచేసి లేని వారిని ఒక రకంగా ఉన్నవారిని ఒక రకంగా భావించొద్దండి ఈ కృపావరములు ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆ ఒక్క ఆత్మ వలనే ఒకనికే నిలబడింది ఆ ఒక్క ఆత్మ వలనే ఒకనికి విశ్వాసము ఒకనికి ప్రవచనము ఒకనికి స్వస్థత వరము ఒకనికి భాషలు మాట్లాడే వరము ఒకనికి భాషలు అర్థం చెప్పే వరము ఒకనికి ప్రవచించే వరము అవన్నీ కూడా వారి వారి పరిమాణం బట్టి ఇవ్వబడ్డాయి కాబట్టి దాన్ని బట్టి ఒకరినొకరు మనం ఏం చేసుకోకూడదు తప్పు చేసి మాట్లాడుకోకూడదు సార్వత్రిక సంఘములో ఇవన్నీ ఉండాలి సంఘములో ఇవన్నీ ఉండాలి ఒక్కటి దాన్నే హైలైట్ చేసుకోకూడదు అదే ఒకదాన్ని పట్టుకొని దాన్ని బట్టే మనం హైలైట్ చేసుకుని ముందుకు పోకూడదు అన్నీ ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి మన అంశం ఈరోజు ఆత్మ వలన దేవుని యొక్క ఆత్మ వలన దేవుణ్ణి ఆరాధించాలి దేవుని ఆత్మ వలన
ప్రార్థన చేయాలి దేవుని ఆత్మ వలన విజ్ఞాపన చేయాలి దేవుని ఆత్మ వలన క్రమముగా నడుచుకోవాలి దేవుని ఆత్మ వలన ప్రేమ కలిగి ఉండాలి దేవుని ఆత్మ వలన విశ్వాసం కలిగి ఉండాలి చివరి చూద్దాం చివరి చూద్దాము ఏడో విషయం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఏర్పరచబడిన వారికి ఎవరికి రాస్తున్న పత్రిక అంటే ఆత్మ వలన పరిశుద్ధ పచ్చబడిన వారికి అంటే యేసు రక్తములో పరిశుద్ధ పచ్చబడేది ఉంది అలాగే పరిశుద్ధ ఆత్మలో కూడా పరిశుద్ధ పచ్చబడేది ఉంది కనుక ఆత్మ వలన పరిశుద్ధత అంటే ఆత్మ వలన పరిశుద్ధత అంటే యేసు రక్తములో పరిశుద్ధ పచ్చబడడం కదా మళ్ళీ ఏందయ్యా ఆత్మ వలన పరిశుద్ధ పచ్చబడేది ఆల్రెడీ యేసు ఆ రక్తం ద్వారా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి అరికాల్లోనూ కాళ్ళల్లోనూ చేతుల్లోనూ ప్రక్కల్లోనూ తలలోనూ వీపంతా కొరడ దెబ్బలతోనే నిలువెళ్ళ రక్తం ముద్దంగా మార్చబడిన యేసు రక్తములో నేను పరిశుద్ధ పచ్చబడ్డం కదా మళ్ళా ఆత్మ వలన పరిశుద్ధత ఏందయ్యా అనుకుంటారని ఇంకో చోట దానికి భావం ఇలా ఉంచండి ఆత్మ వలన పరిశుద్ధ అంటే ఇంకొక భావం చూద్దాం తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చూడండి తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఆత్మ వలన పరిశుద్ధత అంటే ఆల్రెడీ యేసు రక్తములో మనమంతా ఏం చేయబడ్డాము పరిశుద్ధ పచ్చబడ్డాము కాబట్టి సెకండ్ కూడా మరలా ఆత్మ వలన ఏం చేయబడాలి పరిశుద్ధ పచ్చబడాలి అంటే ఏంటిది అక్కడ పరిశుద్ధ పచ్చబడి ఇంకా తక్కువ అంటే మళ్ళా పరిశుద్ధ పచ్చబడి అర్థమా కాదు కాదు చూడండి అక్కడ రండి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనల్ని రక్షించెను హల్లెలూయా యేసు రక్తములో పరిశుద్ధ పచ్చబడ్డాం సంతోషం అలాగే పరిశుద్ధాత్మ వలన దేవుని ఆత్మ వలన నూతన స్వభావము పాత స్వభావం అంతా కట్టి పెట్టబడుతుంది పాత ఆలోచనలన్నీ కట్టి పెడతాయి పాత బుద్ధులన్నీ కూడా కట్టివేయబడతాయి నిజముగా నీవు పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే పరిశుద్ధాత్మ చేత నీ కుటుంబం నడిపించబడితే నీలో నీ కుటుంబంలో నూతన స్వభావం ఉండాలి ఎవడైనను క్రీస్తు నందు నేళ్లవాడు నూతన సృష్టి పాతవి గతించెను సమస్తము కొత్తవాయెను ఇంత మంచి మాటల్ని అపార్థం చేసుకోకుండా కొంత అచ్చట కొంత ఇచ్చట ఆజ్ఞ సూత్రం బడి సూత్రము మనకొచ్చును కాబట్టి దయచేసి ఎవరికి వారిగా ఆత్మ వలన కలుగు 7 విషయాల్లో మనం ముందుకు సాగునట్లుగా ప్రభు సహాయం కోరదాం దేవుడు మనల్ని ఆ విధంగా నడిపించునుగాక దేవుని ప్రజలారా కళ్ళు మూసుకొని ప్రభుని అడుగుదాం దేవుని యొక్క ఆత్మ వలన నేను దేవుణ్ణి ఆరాధించే వాళ్ళగా ఉండాలి దేవుని యొక్క ఆత్మ వలన ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి దేవుని యొక్క ఆత్మ వలన విజ్ఞాపన చేసే వాళ్ళగా ఉండాలి దేవుని యొక్క ఆత్మ వలన క్రమముగా నడుచుకునే వారిగా ఉండాలి దేవుని యొక్క ఆత్మ వలన ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలి దేవుని యొక్క ఆత్మ వలన విశ్వాసం గలవారమై ఉండాలి దేవుని యొక్క ఆత్మ వలన నూతన స్వభావం గలవారమై ఉండాలని ఎవరికి వారిగా ప్రార్థన చేసుకుందాం ఎవరికి వారిగా ధ్యానంలో కళ్ళు మూసుకొని దయచేసి వాక్యం అయిపోయింది గబుక్కని లేచిపోయి వంట పెట్టుకోవద్దు పొయ్యి మీద దయచేసి అవన్నీ వండి సిద్ధపరచుకొని ముందే మీరు కూర్చోవాలి లేదా ప్రార్థన అయిపోయాక సిద్ధపరచుకోనికి ప్రయత్నం చేయండి దయచేసి నన్ను సహించండి దయచేసి అపార్థం చేసుకోవద్దండి దయచేసి బాధపడొద్దని నేను చెప్పే మాటలను బట్టి మీలో వాక్యానుసారమైన జీవితం రావాలని దేవుని ద్వారా భారముతో మీకు బోధిస్తున్నాను ప్రేమతో బోధిస్తున్నాను దయచేసి
నన్ను ఎలాగైనా సహించి మీ రాకడలు ఎత్తబట్టడానికి అవసరమైన సిద్ధపాటు కొరకై దయచేసి వేడుకొనండి వేడుకొనండి ఆయన కొరకు మనము ఎదురు చూస్తున్నాం కదా ఆయన కొరకు కనిపెట్టుకున్నాం కదా మనకి ఇష్టం వచ్చినట్టుగా కాకుండా మనకు నచ్చిన ప్రకారం కాకుండా వాక్య ప్రకారం కనిపెట్టుకుందాం వాక్య ప్రకారం ఎదురు చూద్దాం దయచేసి దైవజనమా దయచేసి దేవుని పిల్లలారా దేవుని ప్రేమించు వారలారా మమ్మల్ని కూడా ప్రేమించు వారలారా దయచేసి ఈ యొక్క ఏడు విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం ప్రార్థన చేసుకుందామా హల్లెలూయా 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 స్తోత్ర దైవగల నాయన ప్రేమగల తండ్రి ఈ రోజు ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా నాయన ఆత్మ వలన దేవుణ్ణి ఆరాధించాలి అన్న ఆలోచన ప్రభువా ఒకటేనా ఆత్మ వలన ఆరాధించేది ఇంకా ఎన్నో ఉన్నాయని ప్రభువా మేము ఆలోచించగా మాకు తెలియపచ్చావు ఆత్మ వలన ప్రభువా అయా ఆరాధించు వారు మాత్రమే కాక ఆత్మ వలన ప్రార్థించు వారిగా ఉండాలని ఆత్మ వలన ప్రభువా విజ్ఞాపన చేసే వారిగా ఉండాలని ఆత్మ వలన క్రమంగా నడుచుకునే వారిగా ఉండాలని ఆత్మ వలన ప్రేమ చూపు వారిగా ఉండాలని ఆత్మ వలన విశ్వాసం గల వారిగా ఉండాలని ఆత్మ వలన నూతన స్వభావం గల వారిగా ఉండాలని ప్రభువా నాతో మాతో మాట్లాడు మేమందరం ఆ ప్రకారంగా ఉండి నీ రాజ్యం చెందినట్లుగా చేరేంత వరకు మేము కనిపెట్టుకొని ఎదురు చూస్తే అనుభవం ప్రభువా వాక్యానుసారంగా నన్ను మమ్మల్ని నా కుటుంబాన్ని మా కుటుంబమును మా అందరి కుటుంబాలను ప్రభువా మీ చిత్తానుసారంగా మీ వాక్యానుసారంగా ఆశీర్వదించండి ఆశీర్వదించండి యూట్యూబ్ ద్వారా మాకు అనుగ్రహించిన సంఘ బిడ్డలను యూట్యూబ్ ద్వారా మాకు అనుగ్రహించిన బంధువులను మాకు అనుగ్రహించిన స్నేహితులను మాకు అనుగ్రహించిన తోబుట్ల కుటుంబాలను రక్త సంబంధికులను ప్రభువా నేను పట్టి స్తుతిస్తున్నాం ప్రభువా అందరినీ ప్రభువా క్షేమం దయచేయండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా తాడువే అని భయపడుతున్నారు ప్రభువా తాడువే నుంచి మీ ప్రజలను ప్రభువా విడిపించు నాయన ప్రజలందరూ మనుషులందరూ ప్రభువా రక్షణ పొందాలి సత్యము గూర్చిన అనుభవం గల వారై చనిపోయిన అయ్యా అబ్రహాము రొమ్ము చేరతారయ్యా సత్యము గూర్చిన అనుభవం లేకుండా రక్షణ లేకుండా చనిపోతే అబ్రహాము రొమ్మును చేరకుండా నరకానికి పోతారయ్యా దయచేసి మా దేశాన్ని అయ్యా మా యొక్క ప్రభువా స్తోత్రమునైన మా రాష్ట్రాన్ని మా జిల్లాను జ్ఞాపకం చేసుకోండి అయ్యా తాడువే అని ప్రభువా వైట్ ఫంగస్ ఎల్లో ఫంగస్ బ్లాక్ ఫంగస్ మనుషుల్ని బాధ పెడుతున్నాయి తండ్రి ఈ తెగుళ్ళన్నీ ప్రభువా దయచేసి నేను తెగుళ్ళని దేశముగా మా దేశాన్ని ఆశీర్వదించండి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా దైవజనమా రేపు ఆదివారము దయచేసి దయచేసి ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు మందిరంలో ప్రార్థన జరుగును మీరు వస్తూ మాస్క్ వేసుకోండి శానిటైజర్ అలాగే సోషల్ డిస్టెన్స్ సాధ్యమైనంతవరకు ప్రయత్నించండి ప్రభువును బట్టి మిమ్మల్ని మీరు ధైర్యపరచుకొని రండి ప్రభువుని మనం కలిసి ఆరాధిద్దాం మహింపరద్దాం దేవుడు మనల్ని దీవించినట్లుగా కృపతో నడిపించునుగాక ఆమేన్ యేసు రక్తమే చేయ శిలువ రక్తమే ప్రవేశ నా సంపూర్ణ జయం కలుగును గాక హల్లెలూయా అందరికీ వందనాలండి మరిన్ని వర్తమానముల కొరకు మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పాస్టర్ దారా యేసుదాస్ దైవజనులు డాక్టర్ దారా యేసుదాస్ ఐపీసీ అనంతపురం ఏరియా వాక్యాన్ని విని నీవు జీవితం మార్చుకుంటే ఈ వాక్యమే పాలిపోకుండా భద్రపరుస్తుంది ఈ వాక్యమే నిన్ను ఆ రహస్యాలకు ఎత్తబడేలా చేస్తుంది తప్పించబడేలా చేస్తుంది యేసు నా కొరకే చనిపోయాడు యేసు నా కొరకే ఈ లోకం దిగొచ్చాడు యేసు నా నిమిత్తమే మానవ శరీరం దాల్చాడు యేసు నా నిమిత్తమే అర్థం చేసుకుని వాక్యని విని వాక్య ప్రకారం బతుకు మార్చుకున్నావా తప్పించబడతావు రక్షించబడతావు లేదో కాలిపోతావు మా చిరునామా ఐపీసీసీయూను ప్రార్థనా మందిరం హమాలీ కాలనీ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అనంతపురం 515001 మా ఫోన్ నంబర్స్ 9703771579 9441217716 మరియు 9492327048